బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. జస్టిస్ పినాకిని చంద్రబోస్ విచారణ కమిటీ చైర్మన్ గా నియమించారు. 100 రోజుల్లో ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. జస్టిస్ పినాకిని చంద్రబోస్ విచారణ కమిటీ చైర్మన్ గా నియమించారు. 100 రోజుల్లో ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 100 రోజుల్లోగా కాళేశ్వరంలో జరిగిన అవకతవకలకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని డెడ్లైన్ సైతం విధించారు. న్యాయ విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఇందులో జస్టిస్ పినాకిని చంద్రఘోష్ను చైర్మన్గా నియమించారు. 100 రోజుల్లోగా ఈ కమిటీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి పరిశీలించి ఒక నివేదికను కూడా సిద్ధం చేయనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, క్యాబినెట్ సమావేశం ముగిసిపోయింది. క్యాబినెట్ సమావేశంలో 10 కీలక అంశాలు ఇందులో ప్రధానంగా ముందు నుంచి కూడా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లో వీడిగట్ట బ్యారేజీ లాంటి బెంగళూరులన్నీ కూడా పూజిపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తన సీరియస్ గా ఈ విషయం టేకప్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని తీసుకొని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సిట్టింగ్ అంటే రిటైర్డ్ జడ్జి విచారణ జరపాలని చెప్పి కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జస్టిస్ పినాకి చంద్రబోస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన కమిటీకి చైర్మన్ గా వివరిస్తారు. పూర్తి స్థాయి కమిటీ ఏర్పడిన తర్వాత ఈ కమిటీ మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో 100 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ జస్టిస్ పినాకిని చంద్రబోస్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012లో హైకోర్టుకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. ఆ తర్వాత 2018లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. విశేష అనుభవం ఉన్న జస్టిస్ పినాకిని చంద్రబోస్ ఈ కమిటీ ఏదైతే ఆయన చైర్మన్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ 100 రోజుల్లో కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపిన తర్వాత నివేదిక ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కూడా జస్టిస్ నాగేశ్వర రెడ్డి జస్టిస్ నాగేశ్వర రెడ్డితో ప్రత్యేకంగా నరసింహారెడ్డి సారీ జస్టిస్ నరసింహారెడ్డితో ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా తెలంగాణలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన పదవిలో కొనుగోలు చేసిన విద్యుత్ కొనుగోలులో ఏవైతే అవినీతి జరిగిందో అవినీతిపై పూర్తి స్థాయిలో ఈ కమిటీ కూడా విచారణ జరిపేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తే క్యాబినెట్ లో ఇటువంటి కీలక నిర్ణయాలతో పాటు చాలా అంశాలపై క్యాబినెట్ సుదీర్ఘంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా 16 కార్పొరేషన్లో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం ఏర్పడిన పదేళ్లలో కొనుగోలు చేసిన విద్యుత్ కొనుగోలులో ఏవైతే అవినీతి జరిగిందో అవినీతిపై పూర్తి స్థాయిలో ఈ కమిటీ కూడా విచారణ జరిపేందుకు పూర్తి స్థాయిలో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. క్యాబినెట్లో ఇటువంటి కీలక నిర్ణయాలతో పాటు చాలా అంశాలపై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతగా నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి కానీ 22,500 కోట్ల రూపాయలు భారీ ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు క్యాబినెట్లో ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించే కీలక ఈ పరిణామం చెప్పవచ్చు. కాళేశ్వరం జరిగిన అవినీతికి సంబంధించి విచారణ జరిపేందుకు ఒక కమిటీని రిటైర్డ్ జస్టిస్ చంద్రబోస్ ఒక నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం మాత్రం చాలా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. హరీష్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఇది కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్